welcome to Color Frame Movies. Latest updates kosam Color Frames Movies channel ni subscribe cheyandi. Notification kosam pakkane unna bell icon ni click cheyandi. అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం లవ్ స్టోరీ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. శేఖర్ కమల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాని మే నెలాఖరున రిలీజ్ చేయాలనుకున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత గీత గోవిందం డైరెక్టర్ పరశురామ్ డైరెక్షన్ లో మూవీ చేయాలనుకున్నారు. 14 రీల్స్ ప్లస్ సంస్థ ఈ సినిమాని నిర్మించాలి అనుకుంది. పరశురామ్ మహేష్ బాబుతో సినిమా చేస్తుండటంతో నాగ చైతన్యతో చేయాలనుకున్న సినిమా ప్రస్తుతానికి ఆగింది. దీంతో నాగ చైతన్య సోగ్గడే చిన్నినాయన సినిమాకి ప్రీక్వెల్ గా రానున్న బంగారాజు సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. ఈ సినిమాతో పాటు ఓ పీరియాడిక్ మూవీ చేయడానికి చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఇంతకీ పీరియాడిక్ మూవీని డైరెక్ట్ చేసే డైరెక్టర్ ఎవరంటే, మనం సినిమాతో అక్కినేని ఫ్యామిలీకే కాకుండా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎప్పటికీ మర్చిపోలేని సినిమాని అందించిన విక్రమ్ కే కుమార్. అవును, విక్రమ్ కే కుమార్ నాగ చైతన్య కోసం ఓ పీరియాడిక్ స్టోరీ రెడీ చేశారని తెలిసింది. అయితే నాగ చైతన్య విక్రమ్ కుమార్ తో చేయనుంది సినిమానా లేక వెబ్ సిరీసా అనే డౌట్ ఉండేది. కానీ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, చైతన్య కోసం విక్రమ్ కుమార్ రెడీ చేసిన స్టోరీ సినిమా కోసమే అని సమాచారం. ఈ కథ విన్న వెంటనే చైతన్యకి బాగా నచ్చేసిందని, అందుకే విక్రమ్ కే కుమార్ కి వెంటనే డేట్స్ ఇచ్చారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. మనం సినిమా తర్వాత విక్రమ్ కుమార్ అక్కినేని ఫ్యామిలీ హీరో అఖిల్ తో హలో సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాని కూడా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మించారు. హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాని రూపొందించినప్పటికీ ఆశించిన స్థాయిలో ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే విక్రమ్ కే కుమార్ ని చైతన్యతో ఓ సినిమా చేయమని అడిగారు నాగార్జున. హలో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అందరి సమక్షంలో నాగార్జున విక్రమ్ ని చైతన్యతో సినిమా చేయమని అడగడం, విక్రమ్ ఓకే అనడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదు. త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని సమాచారం. ఇక కథ విషయానికొస్తే, ప్రేమం సినిమాలో ఎలాగైతే 3 స్టేజెస్ చూపిస్తారో, అలాగే ఈ సినిమాలో కూడా 3 విభిన్న పాత్రల్లో చైతన్య కనిపిస్తాడని, ఈ 3 పాత్రలు వేటికవే చాలా వైవిధ్యంగా ఉంటాయని తెలిసింది. ఇష్క్, మనం, 24, హలో, గ్యాంగ్ లీడర్, ఇలా విక్రమ్ కే కుమార్ సినిమాలన్నీ చాలా వైవిధ్యంగా ఉంటాయి. రెగ్యులర్ సినిమాలకు పూర్తి భిన్నంగా ఉండే కథలనే ఎంచుకుంటాడు కాబట్టి విక్రమ్ సినిమా అంటే ప్రేక్షక అభిమానుల్లో ఆసక్తి ఉంటుంది. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని వార్తలొస్తున్నాయి. మరి చైతు, విక్రమ్ ఈ సినిమాతో ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.